హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తుల్లో అలసట, జుట్టు రాలడం, బరువు పెరుగుట, మానసిక సమస్యలు, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉండే జంతు ఆహారాలతో పాటు ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారాన్ని తినడం ఎప్పుడు కూడా ముఖ్యమైనదే. హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. బి విటమిన్లు థైరాయిడ్ యొక్క పనితీరు హార్మోన్ నియంత్రణతో పరస్పర చర్యలను కలిగి ఉన్నందున అవి హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులకు ముఖ్యమైనవి. ఆర్గాన్ మీట్స్ ముఖ్యంగా లివర్ లో సమృద్ధిగా దొరుకునని గుర్తుంచుకోవాలి. ప్రాసెస్డ్ షుగర్స్ మీ రక్తంలో గ్లూకోజ్ ని, ఇన్సులిన్స్ ని పెంచుతాయి. ఇది మీ శరీరం హైపోథాలమిక్ పిట్యూటరీ పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో థైరాయిడ్ హార్మోన్లు కూడా ఉంటాయి. ఇది థైరాయిడ్ పనిచేయకపోవడానికి దారితీస్తుంది. ప్రాసెస్డ్ షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనిచేయకపోవడానికి దారితీయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు అంటున్నారు. జంతు ప్రోటీన్, ఆర్గాన్ మీట్స్, మంచి నాణ్యత ఉన్న ప్రోటీన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా లివర్ థైరాయిడ్ కి ఓ సూపర్ ఫుడ్, న్యూట్రిషియన్ పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చు. విటమిన్ ఏ థైరాయిడ్ హార్మోన్ జీవక్రియకు మద్దతు ఇస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విడుదలను అణిచివేస్తుంది. లివర్ లో కాపర్, ఐరన్, జింక్, క్రోమియం వంటి ఖనిజాలు థైరాయిడ్ కి మేలు చేసే B12 ఉంటాయి. హార్మోన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వని, పచ్చిక బయళ్లు తిని పెరిగిన జంతువుల కాలేయం, ఇతర అవయవ మాంసం మాత్రమే తీసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. గోయిట్రోజన్స్ తగ్గించడం, ఇవి కొన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. వీటిని అధికంగా తీసుకున్నప్పుడు థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. గోయిట్రోజన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏవంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, బచ్చలికూర, వేరుశనగలు మొదలైనవి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు తినాలనుకుంటే ముందుగా మీ ఫ్యామిలీ డాక్టర్ ని కలిసి సలహా తీసుకోవడం మంచిది. అయోడిన్ ఎక్కువగా తీసుకోవడం, డేటా ప్రకారం అయోడిన్ లోపం ప్రపంచ జనాభాలో 1/3 మందిని ప్రభావితం చేస్తుంది. అయోడిన్ మానవ శరీరంలో థైరాయిడ్ పనులను ప్రోత్సహించడంలో సాయపడే ఖనిజం. ఫలితంగా హైపోథైరాయిడిజం ఉంటే మీ ఆహారంలో అయోడిన్ ని తప్పకుండా చేర్చుకోండి. సెలీనియం ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ సమృద్ధిగా ఉత్పత్తి చేయడంలో సాయపడే మరో కీలకమైన ట్రేస్ మినరల్ సెలీనియం. వాపుకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ మీ ఆహారంలో తగినంత సెలీనియం సాయంతో దూరమవుతాయి. సెలీనియం శరీర ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెజిల్ నట్స్, సార్డినెస్, గుడ్లు, చిక్కుళ్లు వంటి సెలీనియం ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ని తీసుకోవడం మంచిది. థైరాయిడ్ పనిచేయకపోవడాన్ని రివర్స్ చేయడానికి, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి లోపాన్ని గుర్తించడం ముఖ్యం. అయినప్పటికీ హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తులందరికీ ఈ టిప్స్ ముఖ్యమైనవి. మొదట్లోనే సమస్యని గుర్తిస్తే ఆహారంలో మార్పులు చేయడం వల్ల సమస్య చాలా వరకు దూరమవుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.